ఏమో జరుగుతుంది అనుకుంటున్నారు. ఎస్ అండి, ఈరోజు మా అమ్మాయి బర్త్డే అనమాట. దానికోసం అన్నీ నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇవన్నీ పైన తగిలించే హ్యాంగింగ్స్ అనమాట. నేను ఎంచుకున్న థీమ్ ప్రొవిజన్ థీమ్ అనమాట. థీమ్ అయితే తనకు కావాల్సిన కలర్స్ బెలూన్స్ కానీ కర్టెన్స్ కానీ హ్యాపీ బర్త్డే అని కానీ అవన్నీ మొత్తం నేను ప్రొవిజన్ థీమ్గా నేను తెచ్చుకున్నాను. తెచ్చుకొని మొత్తం సెట్ చేస్తున్నాను అనమాట. ఇట్లా పైన హ్యాంగ్ చేయటము, అలాగే కర్టను, అవన్నీ నేనే అనమాట. మా వారు కూడా కొంచెం హెల్ప్ చేశారు. చూస్తున్నారు కదా ఎక్కడెక్కడ ఎలా కరెక్ట్గా తగిలిస్తున్నానని తను మానిటర్ చేస్తున్నారు అనమాట. అలాగే నేను మా అమ్మాయికి ఒక ఫౌంటైన్ టైప్లో ఒక బెలూన్ది స్టాండ్ తెచ్చుకున్నాను అనమాట. దాని నిండా తనకి హ్యాపీ బర్త్డే అని బెలూన్స్ అన్నీ దానికి పెడదామనేసి నేను ఆ ఫౌంటైన్ తెచ్చుకున్నాను. ఈ బెలూన్స్ ఫౌంటైన్ నాకు ఫస్ట్ తెలియలేదు ఎలా పెట్టాలి అని. నిదానంగా స్టెప్ బై స్టెప్ అన్నీ పెట్టుకొని ఆ తర్వాత మొత్తం బెలూన్స్ అన్నిటినీ దానికి చేశాను అనమాట, ఫౌంటైన్ టైప్లాగా. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళింది, మా అమ్మాయి వచ్చే లోపల చేయాలనేసి నేను మొత్తం చకచకానా పని అంతా చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. అదే వైట్, లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ అనమాట కలర్స్ తను డ్రెస్లో ఉన్నది. మొత్తం అలాంటి కలర్స్ బెలూన్స్ తీసుకొని వచ్చేసి ఆ మిషన్ కూడా తెచ్చుకున్నాను అనమాట. బెలూన్ మిషన్ తొందరగా అయిపోవడానికి ఒకసారి తెచ్చుకుంటే చాలా మనకు ఏ ఫంక్షన్స్కైనా ఉపయోగపడుతుంది అనేసి నేను తెచ్చుకున్నాను ఆ బెలూన్ది కూడా. అలాగే 7 నెంబర్ అనేది కూడా నేను సిల్వర్ కలర్లో తెచ్చాను అనమాట. వైట్కి సిల్వర్కి కొంచెం మ్యాచ్ అవుతుంది కదా అలా అనమాట. ఇలా వన్ సైడ్ ఎల్ షేప్లో పెడదామనేసి తన బెలూన్స్ అన్నిటినీ నేను ఇలా సెట్ చేస్తూ ఉన్నాను అనమాట. మా వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఫైనల్లీ బెలూన్ ఫౌంటైన్ రెడీ అయిందండి. ఇదేనండి ఆ బెలూన్ ఫౌంటైన్. కేక్ కూడా చూశారు కదా, ప్రొవిజన్ 3 ప్రకారమే నేను చేయించాను. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి.
ఇప్పుడు బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది, ఎలా జరిగిందనేది మీరు చూసేసేయండి.